ఢిల్లీలో గత కొన్ని రోజులుగా లక్షలాది మంది, ఆ మాటకు వస్తే కోట్లాది మంది రైతులు ధర్నాలు చేస్తున్నారు, నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు, తమ అసంతృప్తిని తెలియజేస్తున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వం చేసినటువంటి చట్టాలకు వ్యతిరేకంగా. సో ఇప్పుడు ప్రస్తుతం మనతోటి ఒక రైతు ఉన్నారు, అనగాని రాంప్రసాద్ గారు అని చెప్పేసి, ఆయనతో మాట్లాడదాము. ఎందుకు అసలు రైతులు ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్నారు, ఇంతకు ముందు వాళ్ళకు వచ్చినటువంటి ఉపయోగం ఏంటి, ఇప్పుడు వచ్చే కొత్తగా వచ్చేటువంటి నష్టం ఏంటి, ఒకసారి ఆయనతో మాట్లాడదాము. రాంప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రాంప్రసాద్ గారు చెప్పండి, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి 5 చట్టాల్లో 3 చట్టాల్లో మాకు పూర్తిగా వ్యతిరేకం అంటున్నారు రైతులు, అసలు ఏం చట్టాలు వచ్చాయి, 5 చట్టాల్లో మీకు బాగా నచ్చినవేంటి, మీకు ఉపయోగపడేవేంటి, ఉపయోగపడనివేంటి, ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు ప్రభుత్వాన్ని? చట్టాలు ఏవి చేసినా కానండి, చెప్పడం అయితే చాలా అరటిపండు వచ్చి చెప్పినట్టుగా తినిపించినట్టుగా ఉంటాయి, కానీ అది అమలు చేయటంలో మాత్రం ప్రభుత్వాలు ఫెయిల్ అవుతున్నాయి. ఇప్పుడు జరగబోయే చట్టాల సంగతి ఎలా ఉన్నా కానీ గతంలో ఉన్నటువంటి పథకాల విషయంలో రైతు ప్రభుత్వం సక్రమంగా అమలు చేయలేదు. సపోజ్ మొన్న తుఫాను వచ్చిందండి, ఇదిగో చూడండి పంట ఎలా పడిపోయిందో, మొత్తం మొలక కూడా వచ్చింది, మరి మీకు కనిపిస్తుందో లేదో. కానీ దీనికి న్యాయం చేసిన ఎవరంటే క్రాప్ ఇన్సూరెన్స్. మరి క్రాప్ ఇన్సూరెన్స్ వాళ్ళు రైతుల దగ్గర ప్రీమియం అయితే కట్ చేస్తున్నారు, కానీ క్లెయిమ్ అయ్యేటప్పుడు మాత్రం కొంతమంది రైతుల దగ్గరే క్లెయిమ్ అవుతుంది. అది ప్రకృతి వైపరీత్యం వల్ల నష్టపరిహారం క్రాప్ ఇన్సూరెన్స్ చెల్లించాలి, అది చెల్లించలేదు. క్రాప్ ఇన్సూరెన్స్ ఎవరి చేతిలో ఉంది, కార్పొరేట్ సంస్థల చేతిలో ఉంది. మరి వీటి మీద ప్రభుత్వం చర్యలు చేపట్టుకోకుండా ఇప్పుడు కొత్తగా చర్యలు చేపట్టడం వల్ల లాభం ఏంటి? ఇప్పుడు కొత్తగా చర్యలు చేపట్టిన వాటి మీద కంటే కూడా మీకు అర్థం అవడం కోసం ఒకటే ఒకటి చెబుతానండి నేను. విద్యా వైద్యం రెండు కార్పొరేట్ సంస్థల్లోకి వెళ్ళిపోయినాయి, కార్పొరేట్ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. సామాన్యుడికి విద్యా వైద్యం అందుబాటులో ఉందా, మీరు ఒక్క మాట చెప్పండి దానికి, సామాన్యుడికి విద్యా వైద్యం అందుబాటులో ఉందా? మరి ప్రభుత్వం ఎందుకు నియంత్రించట్లేదు ఈ కార్పొరేట్ విద్యా వైద్యాన్ని, ఎందుకు నియంత్రించట్లేదు చెప్పండి, మీరు ఎవరైనా సార్ ఒకళ్ళు చెప్పండి. అలాంటప్పుడు రేపు వ్యవసాయం కూడా కార్పొరేట్ సంస్థల్లోకి వెళ్తే ఎంతవరకు న్యాయం జరుగుతుంది? చిన్నకారు రైతులను ఇబ్బంది పెట్టడమే కదా. ఇప్పుడు 3 చట్టాలు, ఒకటి ఏంటంటే రైతు ఎక్కడికైనా వెళ్ళి అమ్ముకోవచ్చు అనేది ఒక అంశం, కరెక్టే. చిన్నపాటి రైతులు ఇక్కడ 5 ఎకరాల కంటే లోపు ఉన్నటువంటి రైతులు దాదాపుగా దేశం మొత్తం మీద 84% ఉన్నారు. ఇక్కడ పండించిన పంటకే ఇక్కడ ధర లేదనుకోండి, సపోజ్ మహారాష్ట్రలో ధర ఉంది, అక్కడికి వెళ్ళి అమ్ముకోవాలంటే చిన్నకారు రైతుకి ఎలా వెళ్ళి అమ్ముకోగలుగుతాడు? దానికి వెసులుబాట్లు ఏం కల్పిస్తుంది ప్రభుత్వం? ఇవన్నీ ఏం కల్పించుకోవడం చట్టాలు వెళ్ళరు, ఏంటి దీని వల్ల ఉపయోగం ఏంటి చెప్పండి. మన జేడి లక్ష్మీనారాయణ గారు జేడి ఫౌండేషన్ ద్వారా ఒక ఎఫ్పిఓ స్థాపించారు, అక్కడ ఏంటంటే రఘుస్వామి వాట, అక్కడ మొత్తం రైతుల దగ్గర నుంచి ఆ ఎఫ్పిఓ తీసుకుంటది. ఆ ఎఫ్పిఓని సపోజ్ 1500 బస్తా అనుకోండి, 1400 రూపాయలకి ఇమీడియట్ గా రైతులకి ఇచ్చేస్తా సంస్థ. రైతు అయితే ఆ ప్రైవేట్ సంస్థకి అగ్రిమెంట్ చేస్తారు, బాగానే ఉంది. మరి ఇదే ప్రైవేట్ సంస్థ రైతుకి అగ్రిమెంట్ చేస్తా ఇంతే ధరకి నేను కొంటానని చెప్పేసి, అది సాధ్యం కాదు. వ్యవసాయం అనేది గాల్లో దీపం, కార్పొరేట్ సంస్థలు వ్యవసాయదారుడికి పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేపిస్తున్నారంటే వాళ్ళు ఎంతో కొంత ఆశిస్తారు, నాణ్యత కూడా ఆశిస్తారు. ముఖ్యంగా ఆ నాణ్యత ఎలా వస్తుంది, ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ లేదా ఇంకోటి కానీ ఇంకోటి కానీ, రైతు కార్పొరేట్ సంస్థకి కావాల్సినటువంటి నాణ్యత అందించకపోవచ్చు. మరి అలాంటప్పుడు రైతు ఎవరిని అడగాలి? రైతులు నష్టపోతున్నది ప్రకృతి శాపం వల్ల కాదు, పాపం వలన. ఇలాంటి పాలకులు ఉన్నటువంటి వాటిని సక్రమంగా అమలు చేసుకోకుండా కొత్తగా వచ్చి ఏం చేస్తారని చెప్పేసి, మీకు అంతకుముందు కూడా మీకు నిరుపమ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను, ప్రభుత్వ పథకాలు రైతులను మోసం చేస్తాను, ఏ బ్యాంకుతో లింక్ చేయబడిన ప్రభుత్వ పథకాలు అన్ని కూడా రైతుల్ని ప్రభుత్వం చెల్లించాల్సిన వాటితో చెల్లించుకోకుండా ఉండటం వలన ఆ నష్టం బ్యాంకులు రైతుల నుంచి వసూలు చేస్తారు. ఇలాంటివి పరిస్థితి తెలుసుకొని పరిష్కరించినప్పుడు ఇవాళ కొత్త రైతులకి ఏ రకంగా ఏం చేస్తారు చెప్పండి, ఒక్కరు చెప్పండి ఎవరైనా సరే దీనికి సమాధానం. పోనీ దీనికి ఏదైనా విభేదం వస్తే న్యాయస్థానానికి వెళ్ళడానికి అవకాశం ఉంది, ఇప్పుడు కొత్తగా చేసిన చట్టాల వల్ల న్యాయస్థానం ఇన్వాల్వ్ కాకూడదు అని చెప్పి ఆ చట్టంలో ఉంది. మరి రైతుకి ఎలా న్యాయం జరుగుద్ది, న్యాయస్థానం ఇన్వాల్వ్ అవ్వకూడదు, కార్పొరేట్ సంస్థలకేమో కలెక్టర్ వీళ్ళే వాళ్ళకే నచ్చి వాళ్ళ అవసరమైతే అవినీతికి అలవాటు పడతారు వాళ్ళు. ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వలన నష్టం జరిగినప్పుడు ఆ రైతు వెళ్ళి అడిగితే, అంటే నాకు జరిగిన ఒక సంఘటన అండి, ఆ రైతు వెళ్ళి అడిగినప్పుడు ఏం చెబుతున్నారంటే ఈ సంవత్సరం ఈ క్రాప్ ఈ ఇన్సూరెన్స్ లో ఇంక్లూడ్ చేయలేదు అంటున్నారు. ఇంక్లూడ్ చేయలేదని చెప్పినప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ ఎట్లా కట్ చేస్తారు? ఇది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో జరుగుతున్న మోసం. ఇలాంటి మోసాలను సవరించుకోకుండా కొత్తగా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో కార్పొరేట్ చేతిలో పెట్టి ఏ రకంగా రైతులు న్యాయం చేస్తారు? అది కాకుండా ఇప్పుడు ఆహార ధాన్యాన్ని నిల్వ ఉంచాలి, అందులో నిల్వ ఉంచే వాటిలోకి కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాల్లో తీసుకున్నది ఏంటంటే
అవి నాలుగు తొలగించారు. ఒకటి ఉల్లిపాయ, బంగాళదుంపలు, నూనె, పప్పు ధాన్యాలు. అంటే ఇప్పుడు ఇంతవరకు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వాలు వీటిని స్టోర్ చేసినాయి. ఇప్పుడు ఇవి ఆ స్టోర్ చేయకోకుండా బయట తొలగించారు ఈ చట్టంలో నుంచి. అంటే అవి మేము స్టోర్ చేయమని చెప్పేసి. ఇలాంటప్పుడు ఈ కార్పొరేట్ సంస్థలు తక్కువ ధరకు రైతుల దగ్గర కొని వీళ్ళందరూ ఒకటయ్యి రేపు మార్కెట్ ని డౌన్ చేస్తారు, లేదంటే ఈ ఉత్పత్తిని తగ్గించే విధంగా వాళ్ళు ఒక ఇచ్చేస్తారు. ఉత్పత్తి టైట్ అయినప్పుడు వీళ్ళు బయటికి తీసుకొచ్చి వాళ్ళ ఇష్టం వచ్చిన రేటుకు అమ్ముకుంటారు. దీనివల్ల ఎవరికి నష్టం జరుగుతుంది? వినియోగదారుకి నష్టం పోతున్నాడు, సామాన్యుడు నష్టపోతున్నాడు. ఆ భారం మొత్తం వినియోగదారుని మీద పడుతుంది. అది ఎంతవరకు కరెక్ట్? నేను చెప్పేది ఏంటంటే ఈ ఆహార ధాన్యాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వం తక్కువ ధరకి రైతు రేటు తక్కువ ఉన్నప్పుడు రైతుల దగ్గర తీసుకొని వాటిని గోడౌన్ లో స్టోర్ చేసి ఎప్పుడైతే ఆ యొక్క టైట్ వస్తుందో రైతులకి సామాన్యుకి అందించడంలో అప్పుడు సామాన్య కొరత ఏర్పడుతుందో అప్పుడు ఈ స్టోర్ చేసినటువంటి ఈ ధాన్యాన్ని కానీ వీటిని కానీ బయటికి తీసుకొచ్చి అమ్మితే రైతు బ్యాలెన్స్డ్ గా ఉంటది. ఎవరు నష్టపోవాల్సిన అవసరం లేదు. అటు రైతు నష్టపోడు, ఎవరు సామాన్యుడికి వినియోగదారుడు కూడా నష్టం ఉండదు. ఈ కార్యాచరణ చేపట్టుకోకుండా కార్పొరేట్ సంస్థలకి న్యాయం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది పూర్తిగా 100% రైతులకైతే న్యాయం చేసే పరిస్థితి కనపడతలేదు. ఈ రోజున ఎవరు పిచ్చివాళ్ళు కాదు. ఈ ఒక్క ఉదాహరణ చెప్పండి, ఈ క్రాప్ ఇన్సూరెన్స్ ఏమైనా మోసం జరుగుతుందా? రేపు కార్పొరేట్ సంస్థలు రైతులు పెట్టుబడి పెడతాయి కాబట్టి క్రాప్ ఇన్సూరెన్స్ ఒకవేళ ప్రకృతి వైపించాలన్న నష్టం జరిగితే అది కార్పొరేట్ సంస్థకి వెళ్తుంది. రైతుకేంటి? రైతుకి ఏ రకమైన న్యాయం జరుగుతుంది? అసలు నేను చెప్పేది ఒకే ఒకటి, స్వామినాథన్ కమిషన్ కనుక అమలు జరిగితే ఉన్న ఆదాయానికి డబుల్ ఆదాయం వస్తుంది సుమారుగా. ఆ రైతుకి ఎవరికైనా సరే, రైతుకు ఇది పెద్ద రాకెట్ సైన్స్ కాదని నిరుపమ గారు, మీకు ఒక 1000 రూపాయలు బెనిఫిట్, నా వల్ల లాభం కలిగినప్పుడు 100 రూపాయలు ఇమ్మంటే మీరు ఆక్షేపిస్తారా? ఆక్షేపించరు కదా. మరి వ్యవసాయం అనేది గాల్లో దీపం లాంటిది. ప్రకృతి మీద ప్రకృతి ఏ రకంగా ఈ వరదలు తుఫాన్ల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు స్వామినాథన్ కమిషన్ వల్ల కమిషన్ ద్వారా గిట్టుబాటు ధరని కనుక ప్రవేశపెట్టినట్టయితే రైతు బెనిఫిట్ వస్తుంది. అందులో నుంచి 5% or 10% వచ్చిన బెనిఫిట్ లో నుంచి క్రాప్ ఇన్సూరెన్స్ గా కనుక కట్ చేస్తే గవర్నమెంట్, కార్పొరేట్ సంస్థల ద్వారా ఇన్సూరెన్స్ చెల్లించాల్సిన అవసరం కూడా లేదు కదా. ప్రతి రైతుకి నష్టం జరుగు లాభం చేకూరుతుంది కదా. అట్లా చేయకోకుండా కార్పొరేట్ సంస్థల చేతిలో వ్యవసాయం పెట్టడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఇది అంటే మీకు అసలు స్వామినాథన్ కమిషన్ ఇన్సూరెన్స్ ఇబ్బంది కాకుండా వాళ్ళకి అప్పచెప్తామని కదా వాళ్ళు అంటున్నది. ఇన్సూరెన్స్ ఎక్కడ ఇప్పుడు ఉన్న వాటిలో తప్పులు తడగలు బోడి మంది ఉన్నాయి. 531 మంది ఇన్సూరెన్స్ కడితే 78 మంది రైతులకి ఇన్సూరెన్స్ వచ్చింది, మిగిలిన వాళ్ళు రైతులు కాదా? ఇన్సూరెన్స్ ఏ రకంగా ఇస్తుంది? ఇప్పుడు వరకు ఇన్సూరెన్స్ ప్రీమియం చాలా తక్కువ కట్టించుకుంటున్నారు ఏదో కంటిన్యూ తూర్పుగా. ఇప్పుడు ప్రకృతి వైపరీత్యం అంటే కొన్ని 1000 ఎకరాలు కొట్టుకుపోద్ది. అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు బేర్ చేయాలన్న కష్టమే. అది అమలు సాధ్యం కాదు. నేననేది ఏంటంటే స్వామినాథన్ కమిషన్ వల్ల రైతు బెనిఫిట్ పొందుతున్నాడు కాబట్టి గిట్టుబాటు ధర వల్ల అందులోంచి ఒక 5% or 10% డిఫాల్ట్ గా ఇన్సూరెన్స్ కట్టి అంటే ప్రీమియం కూడా ఎక్కువ వస్తుంది. అప్పుడు ప్రీమియం ఎక్కువ వచ్చినప్పుడు ఈ నష్టపరిహారం చెల్లించడం కూడా ఈజీ అవుతుంది రైతులకి, ప్రభుత్వానికి కూడా. ఆ దిశగా ఆలోచించుకోకుండా కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి పెట్టడం ఎంతవరకు న్యాయం అంటారు దీన్ని? ఇప్పుడు ఈ విద్యా వైద్యం రెండు కూడా కార్పొరేట్ సంస్థలోకి వెళ్ళిపోబట్టి సామాన్య న్యాయం జరగట్లేదు. రేపు దీన్ని బేరీజు చేసుకుని దీనికే న్యాయం చేయలేదు ప్రభుత్వం, కళ్ళెదం కనపడుతుంది. రేపు వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలు అప్పచెప్పిన తర్వాత చిన్నకారు రైతులు నష్టపోరని గ్యారంటీ ఏంటి? ఎవరు చెప్పగలుగుతారు దీనికి? ఇంకొకటి మీకు ఇంకొక నగ్గం సత్యం చెబుతున్నాను నిరుపమ గారు, చట్టాలు చేస్తామంటున్నారు, 3 చట్టాలు చేస్తామంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో రాజధాని విషయంలో 33,000 ఎకరాల మంది భూమిని తీసుకున్న 29,000 మంది రైతుల దగ్గర తెలుగుదేశం ప్రభుత్వం దానికి సిఆర్డిఎల్ చట్టం చేసింది. ఆ చట్టాన్ని ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్ గవర్నమెంట్ చట్టాన్ని రద్దు చేసింది. రేపు పొద్దున ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ చట్టాలను కూడా రేపు వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ లేకపోతే ఇంకా మిగిలిన ప్రభుత్వాలు కానీ రద్దు చేయమని గ్యారంటీ ఏంటి? అప్పుడు కూడా రైతులు నష్టపోతారు కదా. అప్పుడు కాంట్రాక్ట్ బేసిడ్ మీద వ్యవసాయం చేసినటువంటి రైతులు నష్టపోతారు కదా. దీనికి ఎవరు చెబుతారు సమాధానం? దీనికి న్యాయస్థానం ఇచ్చేస్తుందా? అసలు న్యాయ వ్యవస్థలో తప్పు ఉంది. న్యాయ వ్యవస్థలో దీన్ని కరెక్ట్ గా రైతులు న్యాయం చేసే పరిస్థితి ఎక్కడ కనపడుతుంది? ఒకళ్ళు చెప్పండి, మీరు ఈ ఒక్కటికి సమాధానం చెప్పండి. అదే కాకుండా రైతులకి ప్రభుత్వం బాండ్లు ఇచ్చి మోసం చేసింది గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. ఈ 33 లక్షల మందికి రుణమాఫీ చెల్లిస్తామని చెప్పేసి 5 విడతలుగా చెల్లిస్తామని చెప్పి 3 విడతలే చెల్లించింది, 2 విడతలు చెల్లించలేదు. దీన్ని ఏ పార్టీ క్వశ్చన్ చేయలేదే, ఏ న్యాయస్థానం దీని మీద రైతులకి 10 ఏం చెప్పరే? మరి అగ్రికోర్టుకి ఇచ్చారు కదా తీర్పు, ఇట్లా బాండ్లు ఇచ్చి మోసం చేశారని చెప్పేసి. మరి ప్రైవేట్ సంస్థకి ఇచ్చినటువంటి తీర్పు ప్రభుత్వ సంస్థకి ఎందుకు వర్తించదు?
చెప్పండి, ఇది ఏ చట్టంలో ఉంది, ఏ రాజ్యాంగంలో ఉంది? చట్టం అందరికి సమానం చెబుతున్నారు కదా, రాజ్యాంగంలో రాసిందా ప్రభుత్వం కొన్ని బాండ్లు ఇచ్చి మోసం చేయొచ్చని? మరి దాన్ని ఇంతవరకు ఏ ఒక్కరు మాట్లాడతలేదే. ఇప్పుడు ఏ రకంగా రైతులు న్యాయం చేస్తారు వీళ్ళు తీసుకొచ్చి? ఉన్న వాటికి సమాధానం చెప్పుకోకుండా, ఉన్న లుసుకులకి పరిష్కారం చూపించుకోకుండా రైతులకి ఏ రకంగా న్యాయం చేస్తారు ఈ చట్టాలు కానీ ఇవి కానీ? మీరు ఒక్కళ్ళు చెప్పండి, ఈ మేధావులు కానీ లేకపోతే ఎవరైనా సరే ఒక్కదానికి చెప్పండి, చట్టాలు కరెక్టే, చట్టాలని తప్పు పట్టట్లేదు, సమాజంలో అన్ని ఉండాలి, కార్పొరేట్ సంస్థ ఉండాలి, రైతులు ఉండాలి, ఉద్యోగ అవకాశాలు అన్ని ఉండాలి, ఒకదానికి ఒకదానికి లింక్, అందరూ ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోవాలి, నేను తప్పు పట్టడం లేదు, అయ్యి అమలు జరిగే సక్రమంగా అమలు జరగటం లేదు అనేది నా యొక్క ఆవేదన. గతంలో మీకు చెప్పిన ప్రభుత్వ పథకాలు అన్ని కూడా మోసమే, రైతులకు ఇచ్చే ప్రభుత్వ పథకాలు, బ్యాంకుతో లింక్ చేయబడినటువంటి ప్రభుత్వ పథకాలు అన్ని మోసమే, ఆధారాలతో సహా నేను పోరాడుతున్నాను. వీటిని పరిష్కరించుకోకుండా ఇవాళ కొత్తగా చట్టాలు చేసి ఏ రకంగా న్యాయం చేస్తారు రైతులకి? రైతన్న లేకపోతే ఎవరి పొట్టలోకి ఒక ముద్ద అన్నం వెళ్ళదు. అలాగే ఆరుగాలం కష్టపడి సంపాదించిన పంటలకి సరైనటువంటి గిట్టుబాటు ధర లేక ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, మనం చూస్తూనే ఉన్నాం, చేసుకుంటూనే ఉన్నారు. అయినప్పటికీ ఎందుకని ఇలాంటి చర్యలు చేపడుతున్నారంటారు ప్రభుత్వం? రాజకీయం మీకు ముందులే చెప్పారండి, రైతులు నష్టపోతున్నది ప్రకృతి శాపం వల్ల కాదు, పాలకుల పాపం వల్లే. ఎవరు ఏ రాజకీయం చేసినా గానీ రైతులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం తప్పించి రైతులకు న్యాయం చేసే పరిస్థితి ఎక్కడా కనపరచట్లేదు. ఈరోజు ప్రతిదీ కూడా రాజకీయం చేయడం, ఎందుకంటే రైతుల్లో యూనిటీ లేదు. అసలు ఇంకో దౌర్భాగ్యం ఏంటంటే, రైతు ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే అతని యొక్క డీటెయిల్స్ ప్రభుత్వం రికార్డులో నమోదు కావట్లేదు. అది ఇంకెంత దౌర్భాగ్యం చెప్పండి. అంటే మా ప్రభుత్వంలో ఇంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి షేమ్ గా ఫీల్ అవుతున్నారు అనమాట ప్రభుత్వాలు. షేమ్ గా ఇది ఫీల్ అవడానికి అయితే ఇష్టపడతారు తప్పించి రైతుకు న్యాయం చేద్దాం అనే ఆలోచన ఒకళ్ళు కూడా లేదు. ఇది ఎంతవరకు కరెక్ట్? రైతులకు ఏ రకంగా న్యాయం చేస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ఇవి కానీ? ఇంకొకటి, మొన్న కరోనా వచ్చినప్పుడు మాత్రమే డాక్టర్ ప్రతి ఒక్కరికి డాక్టర్ విలువ, పోలీసుల విలువ, పారిశుద్ధ కార్మికుల విలువ తెలిసింది. ఇవాళ రైతుల విలువ ఎందుకు తెలియట్లేదంటే తినడానికి కొరవ లేదు మన దేశంలో. రైతు ఎక్కడ ఒకటి నష్టం వచ్చినా కానీ భూమిని నమ్ముకుని వ్యవసాయం చేస్తున్నాడు కాబట్టి సామాన్యుడు కూడా ఆహార ధాన్యం అందుతుంది కాబట్టి ఆ కొరత ఆ లోటు అనేది తెలియట్లేదు. ఎప్పుడైతే క్రాప్ హాలిడే చేస్తారో లేదంటే రైతులు మొత్తంగా మూకమ్మడిగా కలిపి క్రాప్ హాలిడే ప్రకటిస్తారో అప్పుడు రైతు విలువ తెలుస్తుంది. ఈ లోపల సామాన్యులు కానీ సెలబ్రిటీలు కానీ ఎవరికి కూడా దీని మీద చేసలేదు. ఇవాళ సెలబ్రిటీస్ ఉన్నారు, ఇవాళ మీరునే మాట్లాడితే ఎవరు ఈ సమస్య పరిష్కరించే దిశగా ఎవరు లేరు. మరి ఫిలిం యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళ మన లక్షల మంది అభిమానులు ఉన్నారు, వాళ్ళు ఎందుకు మాట్లాడతలేదు? వాళ్ళకు డబ్బులే కావాలా? ప్రతి ఒక్కడు వైట్ మీద సినిమా తెస్తాడు, సమస్య మీద మాట్లాడితే ఒక్కడు రాడు. ఏ వాళ్ళ దీనే రైతు పండించింది కాకుండా ఇంకేమైనా తింటున్నారా? ఏ వాళ్ళకి సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా? ఈ సమాజంలో బతకట్లేదా? ఆ రైతు పెట్టలు కాదా వీళ్ళ బ్యానర్లు కట్టేది, పాలాభిషేకాలు చేసేది, లైన్ లో నుంచి టికెట్లు కొనేది? మరి వీళ్ళకి ఎందుకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు? ఇది తప్పు, ఇది ఒప్పు, పరిష్కరించండి, ఇది ఈ లొసుగులు ఉన్నాయని చెప్పి మాట్లాడతానికి ఒక్కడు రాడు ఎందుకని చెప్పండి మీరు? ఏ వాళ్ళకి సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా? ఎందుకు రావట్లేదు వీళ్ళెవరు? ఎవరూ కూడా రాజకీయ పార్టీలకు తొత్తులుగా ఉండటం వల్లే నష్టపోతున్నారు వీళ్ళందరూ కూడా. ఎవరు ముందుకు రావట్లేదు, దీని మీద మాట్లాడే ధైర్యం ఎవరికి ఉంది? అందరూ ముందుకు వస్తారండి. పేరుకే వీళ్ళందరూ ఎవరు వస్తున్నారు? సెలబ్రిటీస్ మొత్తం మన హీరోలందరూ మన రాష్ట్రంలో, మనకి అట్ట ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కనుక సెలబ్రిటీస్ మొత్తం ఫోకస్ అయితే, 2 రోజులు ఫోకస్ అయితే వాళ్ళ అభిమానులు కూడా దేశవ్యాప్తంగా నిరాహార దీక్షలుగా నేను కూర్చుంటే ప్రభుత్వం ఏంటి ఏదైనా సరే దిగి వస్తుంది? ఏ తప్పే ఉంది ఇందులో? ఏ రైతులు కదా వీళ్ళందరూ? వాళ్ళ అభిమా హీరోల అభిమానులందరూ కూడా రైతు పెట్టలు కదా? రైతు పెట్టలు కాకపోతే నీకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ వెళ్ళి లైన్ లో నుంచి టికెట్లు కొన్ని సినిమాలు చూస్తున్నారు, వాళ్ళు నెట్ లో ఇంట్లో కూర్చొని సినిమాలు చూస్తున్నారు. రైతు ఒక్కడే రైతు పెట్టలే సినిమాలకు వెళ్ళి చూసేది, వాళ్ళకి ఎంత రెస్పాన్సిబిలిటీ లేదు ఈ సెలబ్రిటీస్ కి? ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరికీ కడుపు నింపేటువంటి రైతులకు తమకేం కావాలో, తమకు ఏ చట్టాలు అయితే కరెక్ట్ గా ఉంటాయో వాళ్ళకి తెలియదంటారా? వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. అందుకనే రైతులు తాము ఏం కోరుకుంటున్నారో అది త్వరలోనే జరగాలని, వాళ్ళు ఆశించినటువంటిది ఏదైతే ఉందో, వాళ్ళకి మంచి ఏదని తాము అనుకుంటున్నారో అదే జరగాలని చెప్పేసి మనం కూడా కోరుకోవటం కంటే ఇందులో చేయగలిగింది ఏమి ఉండదండి బహుశా నేను అనుకోవటం. మీరు చెప్పింది కరెక్ట్ అండి. ఇప్పుడు ఏదో ఒక కార్పొరేట్ సంస్థలు అంటే ఎవరండి? రాజకీయ నాయకులు. వాళ్ళు వాళ్ళకి న్యాయం చేసుకోవటం తప్పించి ఇప్పుడు రాజకీయ నాయకులు వేరే సోదిగా ఎక్కడ ఏ రాజకీయ నాయకుడు ఎక్కడ ఏం చేస్తానని అన్ని అర్థమైపోతున్నాయి స్కామ్లు అన్ని కూడా. సో వీటిని పరిగణలో తీసుకుని ఏంటంటే ఈ చట్టాలు చేయటం, ఈ వ్యవసాయ రంగం నుంచి వాళ్ళు మార్కెట్ యాడ్లు లేకపోతే ఇవన్నీ ఇది చేసుకొని రైతు దగ్గర తక్కువ కొంటారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రేట్లు పెంచుతారు, రేపు వినియోగదారుడు నష్టపోతున్నాడు, గ్యారంటీగా జరిగేది ఇదే. వాటిని ఎవరు అరికట్టగలుగుతున్నారు?
ఇప్పుడు ఏ కార్పొరేట్ హాస్పిటల్ గానీ కార్పొరేట్ స్కూల్స్ గానీ ప్రభుత్వం అరికట్టగలిగిందా? ఫీజులు ఎంత ఉండాలని చెప్పేసి రేపు వినియోగదారుడికి ఈ రేట్లు పెంచి అరికట్టడానికి వీటికి న్యాయం జరిగితే అప్పుడు నేను నమ్ముతా. ఓకే, హాస్పిటల్స్ గానీ అయితే ప్రైవేటు విద్యా సంస్థలు గానీ ప్రభుత్వం చేతిలో ఉన్నాయి కాబట్టి అరికట్టగలుగుతుంది. రేపు వ్యవసాయం కూడా కార్పొరేట్ చేతిలోకి వెళ్తే గ్యారంటీగా న్యాయం జరుగుతుంది, రైతుకు లాభం జరుగుతుందని చెప్పేసి వీళ్ళు హామీ ఇవ్వగలరా? దీనికి న్యాయస్థానాలు కూడా ఏమైనా చేయగలవా? న్యాయస్థానాలు కూడా చూస్తానే కూర్చున్నాయి. చూశాను కదా, 33 లక్షల మంది రైతులకి బాండ్లు ఇచ్చి ప్రభుత్వం మోసం చేస్తే చూస్తా కూర్చున్నారు. మన న్యాయ వ్యవస్థ కూడా, ఆంధ్రప్రదేశ్ న్యాయ వ్యవస్థ కానీ మిగిలిన పార్టీలు కూడా మాట్లాడలేదు. అంటే ఏంటిది, పార్టీలన్నీ ఒకటే, రైతులు అడ్డం పెట్టుకుని రాజకీయం చేయటమే. నిజంగా రైతుకు న్యాయం చేసేవాళ్ళు అయితే, నేను ఒకటే చెబుతున్నా, నిజంగా రైతులు న్యాయం చేయాలనుకుంటే రాజ్యాంగంలో ఎక్కడ కూడా తప్పు చేయమని లేదు, రాజ్యాంగం అందరికీ సమానంగా ఉండాలని చెప్పి ఉంది. మరి అలాంటప్పుడు ప్రభుత్వం 33 లక్షల మందికి బాండ్లు ఇచ్చి గత ప్రభుత్వం మోసం చేసింది. మరి నిజమైన ప్రజాస్వామ్యం ఉండే రైతులు న్యాయం చేయాలన్నటువంటి ఎవరు న్యాయ వ్యవస్థ గానీ లేకపోతే అధికార పక్షం గానీ మిగిలిన మిత్రపక్షాలు గానీ అసలు 33 లక్షల మంది రైతులను ఈ రకంగా బాండ్లు ఇచ్చి మోసం చేసింది, ఆ పార్టీ యొక్క గుర్తింపును రద్దు చేయాలని చేసిగా ఎవరు ముందుకు రాలేదు? అట్లా వస్తే ఇప్పుడు ఇప్పుడు దేశవ్యాప్తంగా వస్తే ఒక్క నిమిషం, అట్లా వస్తే ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం, అట్లా పార్టీ మోసం చేసేటువంటి పార్టీ గుర్తింపు రద్దు చేయాలని దిశగా ఒక యాజిటేషన్ వస్తే దేశంలో ఏ పార్టీ అయినా సరే రైతులకి అమలు సాధ్యం కానీ పథకాలను ప్రవేశపెడితే మన పార్టీ గుర్తింపు కూడా రద్దు అవుతుందనేది ఒక సిగ్నల్ వెళ్తుంది మిగిలిన పార్టీలు అన్నిటికీ కూడా. 33 లక్షల మంది రైతుల్ని బాండ్లు ఇచ్చి మోసం చేయటం అది ఎట్లా మీరు ఈజీగా తీసుకుంటారు చెప్పండి? మీరు బాండ్ అంటే ఏంటి? మీరు నేను అగ్రిమెంట్ రాసుకున్నాం, బాండ్ రాసుకున్నాం ఏంటి? ఒక ఇన్సూరెన్స్, ఒక నమ్మకం, ఒక ప్రాపర్టీ లాంటిది. మరి అట్లా బాండ్లు ఇచ్చే మోసం చేసినట్టు ఆ పార్టీ యొక్క గుర్తింపు రద్దు చేస్తే తప్పేంటి? సంబంధించి ఏపీకి సంబంధించిన విషయాన్ని మాట్లాడుతున్నారు, కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి మహా ఉద్యమం అంతా కూడా దేశం మొత్తానికి సంబంధించినటువంటి వ్యవహారం. నేను పార్టీ కాదు, ప్రభుత్వాలకు అతీతంగా, కాదు ప్రొఫెషన్స్ కి అతీతంగా అందరూ కదిలి వచ్చి రైతులకు నేను దన్నుగా నిలవాల్సినటువంటి సమయం అండి ఇది. నేను పార్టీలకు అతీతంగానే మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈ రకంగా ప్రభుత్వం ఈ రకం కూడా మోసం చేయొచ్చు అని చెప్పేసి మిగిలిన ప్రభుత్వాలకి మిగిలిన పార్టీలకు ఒక సిగ్నల్ వెళ్ళినట్టే కదా. మన రాష్ట్రంలో జరిగిన అన్నాయి, మిగిలిన రాష్ట్రంలో జరగదని నమ్మకం ఏంటి? దీని మీద కార్యాచరణ ఎందుకు చేపట్టరు? రైతేగా నష్టపోతున్నది, బ్యాంకుల్ని 4-5 విడతలు చెల్లించకపోతే రైతుల నుంచి వసూలు చేశారు కదా. నేను ఒక పార్టీ గురించి కాదు నేను మాట్లాడుతుంది. ఇక ముందు ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ పార్టీ అయినా సరే రైతుల విషయంలో ఏదైనా పథకాలు కానీ సామాన్య విషయంలో ఏదైనా పథకాలు కానీ ప్రవేశపెట్టాలంటే అమలు సాధ్యం అయ్యే పథకాలను ప్రవేశపెడితేనే మనకి మనం ఈ మనుగోడు సాగుద్ది, మన పార్టీ మనుగోడు సాగుద్ది అనే దిశగా ఓ సిగ్నల్ వెళ్ళాలి కదా. అప్పుడే కదా ప్రజాస్వామ్యం, నిజమైన ప్రజాస్వామ్యం. ప్రభుత్వాలు ఎట్లా రైతులు మోసం చేస్తాడే, రేపు రైతుల్ని ఎవరిని అడగాలి? న్యాయస్థానాల్లో ఈ కార్పొరేట్ సొసైటీ ప్రభుత్వం బ్యాంకు వ్యతిరేకంగా న్యాయస్థానాల్లో తీర్పిచ్చే దిశగా మీకు ఉన్నాయా చెప్పండి? ఒక అకాల మరణం చెందిన న్యాయమూర్తికే న్యాయం చేయాలంటే మన న్యాయ వ్యవస్థ రైతుకే న్యాయం చేస్తాయి చెప్పండి? మీరు రేపు కార్పొరేట్ సొసైటీ చేతిలోకి వెళ్ళిపోతాయి. నేను లీగల్ పాయింట్ మాట్లాడుతానండి, నేను లీగల్ పాయింట్ మాట్లాడు. రైతుకే అండగా ఎవరుంటారు? ఏ చట్టం ఉంది? అందుకనే ఇప్పుడు ప్రజలంతా కలిసి కట్టుగా రైతులకి వెన్నుదన్నుగా తోడుగా నిలవకపోతే ఇంక ఇలాగే జరుగుతుంది, రైతులకు న్యాయం జరిగేటువంటి పరిస్థితి లేదు. సో మనందరం కలిసికట్టుగా ఏకతాటి మీద నిలిచి వాళ్ళకి హెల్ప్ చేయాల్సినటువంటి సమయం ఇది. థ్యాంక్ యూ అండి.